మహబూబాబాద్ పట్టణంలోని 54వ డివిజన్ పోచమ్మకుంటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 2వ విడత కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్. అనంతరం పరీక్షల కోసం వచ్చిన వారికి ఈ ప్రత్యేక శిబిరం ప్రాధాన్యతను వివరించారు. ఆ తర్వాత వినయ్ భాస్కర్ స్వయంగా వైద్య సిబ్బంది పర్యవేక్షణలో కంటి పరీక్షలు చేసుకుని వారి సూచన మేరకు అద్దాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, కార్పొరేటర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంతో పాటు ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధితో పాటు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, అన్ని మతాల వారు అన్ని పండుగలు ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో నిన్ననే ముగ్గురు ముఖ్యమంత్రుల సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఖమ్మంలో 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో 7 సెంటర్లో 7 పిఎస్సీలలో 17 సెంటర్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది.